ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 2-3 రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ప్రస్తుత రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50% మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ తో కలుపుకొని ఇకపై 60% రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు కేసీఆర్.